ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ పరిపాలనలో ఏ రోజైనా అసెంబ్లీలో త్రాగునీరు సమస్య గురించో కరెంటు గురించో ఒక్క ప్రతిపక్షం మాట్లాడిందా? నిజంగా సమస్య ఉంటే ప్రతిపక్షాలు ప్రస్తావిస్తాయి కదా. ఇవాళ ఒకడు పాదయాత్ర చేస్తుండ్రు, ఒకళ్ళు సైకిల్ యాత్ర చేస్తుండ్రు, ఒకడు మోకాలు యాత్ర చేస్తుండ్రు. ఏ యాత్రలన్నా మంచినీళ్ళు వస్తలేమనో కరెంట్ వస్తలేమని ఒక్కరన్నా మాట్లాడుతుండ్రా? అంటే ఒక శాశ్వత పరిష్కారం చూపినాం. 70 ఏళ్ళుగా ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రాంతాన్ని పాలించిన పాలకులు సమస్యను పరిష్కరించలేకపోయినారు. కానీ రెండు సమస్యలకు, త్రాగునీరు, విద్యుత్, ప్రజల యొక్క కనీస మౌలిక అవసరాలు, ప్రాథమిక హక్కు, ఈ యొక్క మౌలిక సౌకర్యాలను శాశ్వతంగా పరిష్కరించేసినటువంటి ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. 70 ఏళ్ళుగా మీరు ఎందుకు చేయలేకపోయింది? ఒక ఛాలెంజ్గా, ఒక సవాల్గా తీసుకొని ముఖ్యమంత్రి గారు ప్రకటించడం, అప్పుడు ఆర్డబ్ల్యూఎస్ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు, మన మిషన్ భగీరథ చైర్మన్గా ఉన్న ప్రశాంత్ రెడ్డి గారు, మా ఇంజనీర్లు రాత్రింబవళ్ళు కష్టపడి ఇలా మోడల్గా నిలిచారు. మన 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 ప్రభుత్వం చేసినటువంటి పనిని ఇవాళ ఎంతమంది ప్రశంసించారు మిషన్ భగీరథను. ప్రధానమంత్రి గారు కూడా ఒకసారి మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడి ఇవాళ తెలంగాణ గొప్ప ప్రయత్నం చేసింది, అద్భుతం చేసింది అని చెప్పి వారు ప్రశంసించారు. ఇవాళ ఒక రాష్ట్రం కాదు, కేంద్ర ప్రభుత్వము, ప్రధానమంత్రి, నీతి ఆయోగ్, 15వ ఆర్థిక సంఘం, బెంగాల్, బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కర్ణాటక, ఒరిస్సా వీళ్ళందరూ కూడా తెలంగాణకు వచ్చి చూసి నేర్చుకొని ప్రశంసలతో చెప్పిపోయినారు. ఇది మన ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక జల్ జీవన్ మిషన్కి ద్వారా ఒక మిషన్ భగీరథకే 20-30 అవార్డులు వచ్చినాయి రాష్ట్రానికి, అనేక అవార్డులు వచ్చినాయి. ఇలా కార్యక్రమం పూర్తి చేయడం కాదు, పూర్తి చేసిన తర్వాత కూడా మన పనితీరు ముఖ్యంగా క్వాలిటీ, క్వాంటిటీ, రెగ్యులారిటీ మూడిట్లలో కూడా ఆదర్శంగా ఉన్నాం మనం. స్వచ్ఛమైన శుద్ధి చేసిన నీరు సరఫరా చేసే విషయంలో కావచ్చు, పరిమాణం ఎంత క్వాంటిటీ 100 లీటర్లకు తగ్గకుండా నీరు అందించే విషయంలో కావచ్చు, అదేవిధంగా రెగ్యులారిటీ క్రమం తప్పకుండా చక్కగా ప్రతి రోజు కూడా నీరు ఇచ్చే విషయంలో కూడా మనం ఆదర్శంగా నిలిచినాం. అంటే ముఖ్యమంత్రి గారి యొక్క ముందు చూపు ఇక్కడ. వారు ఈ ప్రాజెక్టును ముఖ్యంగా ప్రతి చోట కూడా సిద్దిపేట మోడల్ను ఎత్తైనటువంటి ప్రాంతానికి తీసుకుపోయి పంపింగ్ లేకుండా గ్రావిటీ ద్వారా గ్రామాల్లో ఉండే ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులకు, అక్కడి నుంచి ఇంటింటికి కూడా గ్రావిటీ ద్వారా నీళ్లు పోయే విధానం ఏదైతే మనం ఎంచుకోవడం జరిగిందో దానివల్ల మన సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది. రెగ్యులారిటీలో ఈరోజు మనకు అవార్డు వచ్చిందంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అదర్వైజ్ ఏమైంది, కరెంట్లో డిస్టర్బెన్స్, గాలివాన్ రావడము, దుమారం రావడము, లేదంటే మోటార్లు గాలిపోవడము, రకరకాల టెక్నికల్ ఇష్యూస్తో ఇబ్బంది వచ్చేది. కానీ ఒకసారి ఆ ప్రాంతంలో ఎత్తైన ప్రాంతానికి నీళ్లు పోతే అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి నీరు ఇవ్వగలగడంలోనే ఈ ప్రోగ్రామ్ యొక్క సక్సెస్ రేట్ ఉంది. ఈ ఆలోచన ముఖ్యమంత్రి గారిది, అమలు మా ఇంజనీర్లది. సో ఇది ఇలా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవార్డు వచ్చిందంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు సాధించాం. సో ఈ నెల 2వ తేదీన ఎన్ని అవార్డులు వస్తున్నాయి? పల్లెలకు ఇప్పుడే దాయకరణ చెప్పినట్టు గ్రామ పంచాయతీలకు అవార్డులు, మున్సిపాలిటీలకు అవార్డులు, జల్ జీవన్ మిషన్ ద్వారా మన మిషన్ భగీరథకు అవార్డులు. 2వ తేదీన గాంధీ జయంతి రోజు మీరందరూ రండి ఢిల్లీకి, మీకు అవార్డులు ఇస్తాం, మా అవార్డును స్వీకరించండి అని ఇలా కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇది ముఖ్యంగా మనందరికీ, ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలు కూడా ఇవాళ సంతోషపడేటువంటి రోజు. ఇందాక నేను చెప్పినట్టు గ్రామ పంచాయతీలు ఆ పరిస్థితి ఉండే, మేము ఎమ్మెల్యేగా ఈ బిల్డింగ్కి, ఇవాళ మనం కూర్చున్న బిల్డింగ్కు మేము ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము 4 సార్లు తిరుగుతాం ఈ బిల్డింగ్కు. అప్పుడు NRDWPలు ఏమైనా మాకు పైసలు వస్తాయా, ఫ్లోరైడ్ కింద ఏమైనా వస్తాయా? 10-10 లక్షలకు, 5-5 లక్షల కోసం ఒక్కొక్క ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండే. ఇవాళ ఒక సర్పంచ్ అన్నా, ఒక ఎమ్మెల్యేనన్నా మంచినీళ్ళ గురించి ఒక ఆఫీస్కి పోయే పరిస్థితితో, ఒక దరఖాస్తు పెట్టే పరిస్థితితో ఒక మాట మాట్లాడే పరిస్థితి ఉందా? మేమైతే అప్పుడు రకరకాల ప్రయత్నాలు, బోర్లు లోతు చేయాలని, బావులు అద్దెకు తీసుకోవాలని, లేదంటే కొత్త బోర్లు వేయాలని, సింగిల్ ఫేజ్ మోటార్లు పెట్టాలని, మినీ ట్యాంకులు కావాలని పైసా కూడా పెట్టేవాళ్ళం. గ్రామ పంచాయతీ పైసా, మండలం పైసా, జిల్లా పరిషత్ పైసా, ఎమ్మెల్యే పైసలు, NRDWP పైసలు, RWS అన్నీ కలిపితే కూడా జనంతోని గ్రామానికి పోతే ఖాళీ బిందెలతో అక్కా చెల్లెళ్ళ నిరసన ప్రదర్శనలు ఎదుర్కొనే పరిస్థితి ఉండే. కానీ ఈరోజు ఎక్కడ కూడా పరిస్థితి లేదు. ఏ అక్కా చెల్లె కూడా బిందె పట్టుకొని రోడ్డు మీద రావద్దు అని ముఖ్యమంత్రి గారు ప్రతిజ్ఞ బూనిండ్రు.
అది ఒక మిషన్ లాగా ఒక యుద్ధం లాగా చేసి ఆ సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపినటువంటి ఘనత ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వానికి. ఇది నిజంగా మనది మనం చెప్పుకోవడం కాదు కదా, యావత్ దేశం మొత్తం కోడైకి వస్తుంది. తెలంగాణ ఇస్ ద మోడల్, తెలంగాణ మోడల్ అంటున్నారు ఇవాళ. అట్లా ఎన్నిట్లో ఇంకొడు గుంతలు కూడా మనమే మోడల్ అయితే తెలంగాణ మోడల్ అనేవాళ్ళు ఇంకొడు గుంతలను కూడా. సో ఇవాళ మిషన్ భగీరథ హెస్ బికమ్ ఏ మోడల్ టు ద కంట్రీ. ఇది దేశం మొత్తం కూడా ఎక్కువ వస్తుంది. ఇదే మనకు మనం డబ్బా కొట్టుకోవడమో, మనకు మనం అవార్డులు ఇచ్చుకోవడమో, మనకు మనం చెప్పుకోవడం కాదు. మన ఆచరణను స్వచ్ఛంద సంస్థల ద్వారా వారి పర్యవేక్షణలో కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షించి ఎస్ యు ఆర్ నంబర్ వన్ కమ్ అండ్ టేక్ ద అవార్డ్ అంటున్నారు. ఇది మన ప్రభుత్వం యొక్క పనితీరు. అంతేందుకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క పోర్టల్లో, జల్ జీవన్ మిషన్ పోర్టల్లో పోయి చూస్తే దేశంలో దాదాపు 20 కోట్ల గృహాలుంటే 50% గృహాలకు కూడా ఈరోజు నల్ల కనెక్షన్ లేవు. ఇట్స్ ఓన్లీ 50%. ఈ భారతదేశంలో ఇవాళ 50% ఇండ్లకు మాత్రమే నల్లాల ద్వారా స్వచ్ఛమైన శుద్ధి చేసిన నీరు అందుతూ ఉంది. ఇంకా 50% మంది ప్రజలు ఈ దేశంలో ఇప్పటికీ త్రాగునీటికి నోచుకోలేదు. ఇంత పెద్ద ప్రభుత్వాలు వచ్చినాయి, ఇంత పెద్ద నాయకులు వచ్చిపోయిండ్రు, కానీ 50% మంది ప్రజలు తమ కనీస అవసరమైన త్రాగునీరును ఈ రోజు కూడా భారతదేశంలో నోచుకోలేదు. కానీ అదే తెలంగాణ రాష్ట్రంలో 54,06,000 ఇండ్లుంటే 54,06,000 ఇండ్లకు 100% ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చిన ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే దేశంలో 50% గృహాలకు ఇప్పటికీ త్రాగునీరు అందకపోతే 100% గృహాలకు త్రాగునీరునిచ్చి ఇవాళ దేశానికి ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. అందులో మనం ఇంకా గొప్పదనం ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వంది సర్ఫేస్ వాటర్. కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు ఇచ్చినా కూడా అవేంటి, బోర్వెల్ ద్వారా, ట్యూబ్ వెల్ ద్వారా నీళ్లు తెచ్చిస్తా ఉన్నారు. దట్ ఈస్ నాట్ సేఫ్ ఫర్ హెల్త్. డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్పిందంటే మీరు సర్ఫేస్ వాటర్, ఉపరితల నీరు, నదుల ద్వారా ప్రవహించే నీరు ఇవ్వగలిగితే ప్రజల ఆరోగ్యం బాగుంటుంది, దట్ ఈస్ సేఫ్ వాటర్ అని చెప్పారు. ఇలా 100% సర్ఫేస్ వాటర్, కృష్ణా, గోదావరి, మంజీరా నదుల ద్వారా వచ్చే నీరుని ఇస్తున్న ప్రభుత్వం ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా ఇలా ఆవాసాలు చూసుకుంటే దేశంలో మొత్తం 17,01,000 ఆవాసాలు దేశంలో ఉంటే ఇప్పటి వరకు వారు 13,22,000 ఆవాసాల్లో కొంత పూర్తిగా, కొంత పాక్షికంగా ఈ నీరు అందిస్తూ ఉన్నారు. అంటే 77% ఆవాసాలకు అయితే పూర్తిగా లేదా పాక్షికంగా త్రాగునీరు అందిస్తూ ఉన్నారు. కానీ అదే తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే 23,890 ఆవాసాలు, గ్రామాలు, నివాసాలు ఉండేటువంటి 23,890 ఉంటే మొత్తం 23,890 ఆవాసాలకు కూడా స్వచ్ఛమైన, శుద్ధి చేసిన నీరు అందించిన ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. అంతేకాకుండా ఈరోజు ఫ్లోరైడ్ రహిత రాష్ట్రం. మరి ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించింది, ఇంకా తెలంగాణలో ఏమైనా ఫ్లోరైడ్ బారిన పడిన గ్రామాలు ఉన్నాయా అంటే 0. ఒక్క గ్రామము కూడా తెలంగాణలో ఫ్లోరైడ్ సమస్య లేదు అని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇలా ఎక్కడ కూడా నీటి సమస్య లేనటువంటి పరిస్థితి. అంతేకాకుండా గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒకసారి ముఖ్యమంత్రిగా ఉంటే చిత్తూరు జిల్లాకు 7,000 కోట్ల రూపాయలు పెట్టిండు. అప్పట్లో మేము కొట్లాడినాం అసెంబ్లీలో, ఒక తన జిల్లాకు మాత్రమే 7,000 కోట్ల రూపాయలు పెట్టి చిత్తూరు జిల్లాలోని ప్రతి ఇంటికి త్రాగునీరు ఇస్తానే పథకం పెట్టే ఆ రోజు మేము ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో కొట్లాడినాం. నీ ఒక్క జిల్లాకు ఎట్లా పెట్టుకుంటావు, మా తెలంగాణకు ఎందుకు ఇవ్వవు, మీరు ఆ రోజు 7,000 కోట్లు మీరు మొత్తం మీరే పెట్టుకున్నారు, మాకు ఒక 700 కోట్లు ఇవ్వండి తెలంగాణ కంటే, ఒక్క రూపాయి కూడా ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు. కానీ అదే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వపక్షం విపక్షం అనే తేడా లేకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నా, ప్రతిపక్ష ఎంపీ ఉన్నా, ప్రజలు మాత్రం తెలంగాణ ప్రజలు అని చెప్పి ఈ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి, ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చి ఇలా ఆదర్శంగా నిలిచింది టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.